వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్గా మారిన ఓ దొంగ సిటీ పోలీసులకు చిక్కాడు. తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా సైబరాబాద్ పరిధిలో 70 వరకు దొంగతనాలు చేశాడు. చివరికి హైదరాబాద్ మోండా మార్కెట్ దగ్గర పట్టుబడ్డాడు. పోలీస్ మార్క్ ఇన్క్వైరీల దొంగతనాల లిస్ట్ బయటపెట్టాడు. దీంతో కిలోనర బంగారం రికవరీ చేశారు పోలీసులు. ఇతడి పేరు కోటిపల్లి చంద్రి. చూస్తందుకు గింతంత ఉన్నా దొంగతనాలలా ఆరితేరిండు. ఒక్క ఇంట్లో వడ్డాడంటే చాలు, వరుసగున్నన్ని ఇండ్లను దోచేస్తాడు. దోచిందంతా పాన్ బ్రోకర్లకు అమ్మి జల్సాలు చేస్తాడు. పైసలు అయిపోయాక మళ్ళా అదే పని. ఒక్కటి కాదు రెండు కాదు 65 నుంచి 70 దాకా దొంగతనాలు చేసిందని స్వయంగా చెప్తున్నాడు. అయినా పోలీసులకు 31 దొంగతనాలకే సంబంధించిన ఆధారాలు దొరికినాయి. మోండా మార్కెట్ కాడ అనుమానంగా కనబడ్డ చంద్రుని పట్టుకుని విచారిస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. దొంగ సొమ్ముకున్న బీబీ నగర్ పాన్ బ్రోకర్ హీరాలాల్ సిర్వీని కూడా అరెస్టు చేసి కిలోన్నర బంగారం రికవరీ చేశారు పోలీసులు. కారు డ్రైవర్ గా వచ్చే జీతం సరిపోదని దొంగతనాలకు తెగబడ్డాడు ఈ 420. మొదట్లో జీడిమెట్ల లిమిట్స్ ల దొంగతనాలు చేశాడు ఈ కేటుగాడు. ఆ తర్వాత ఐడీఏ బొల్లారం షిఫ్ట్ అయ్యాడు. మొదటి భార్యను విడిచిపెట్టి ఓ టీచర్ ను ఎత్తుకపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో మహిళ మిస్సింగ్ కేసు నమోదైనా ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు ఆమె బీబీ నగర్ లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ తోని ఊపిలాగారు పోలీసులు. దొంగతనం చేసుట్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ కంత్రిగాడు. టెక్నికల్ గా దొరకకుండా ఫోన్ వాడాడు. అవసరం పడితే పబ్లిక్ బూత్ కే పోతాడు. ఇంటి ముంగట నీటిగా ముగ్గేసుంటే ఇంటోళ్లు ఉన్నట్లు, అదే ఇంటి ముందర ముగ్గు దుమ్ము కొట్టుకుపోతే ఇంట్లో ఎవరు లేరని డిసైడ్ అవుతాడు. ఇళ్లకు తాళముంటే అంతే సంగతులు. కాలనీలు పెద్ద పెద్ద బిల్డింగులే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎక్కడ దోపిడికి పోయినా ఫింగర్ ప్రింట్లు పడకుండా జాగ్రత్త పడతాడు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లా ఒక్క ఇంట్లో దొంగతనానికి పోయి వరుసగా 14 ఇండ్లను దోచేశాడు. ఎట్లా చేస్తాడో అతడే చెప్తాడు, వినండి. పట్టుబడితే అత్తారింటికి పోయినట్లు పోతాడు ఈ కేటుగాడు. మళ్ళొచ్చి రెక్కిచేసి దొంగతనాలు చేసుడు కామన్. అసలు ఆ దొంగ ఎట్లుంటాడో తెలుసుకునేటందుకే పోలీసులకు చాన్నాళ్లు పట్టింది. ఆఖరికి ఒక కాడ దొంగతనం చేసి సీసీటీవీకి చిక్కిండు. దాన్ని పట్టుకొని ఆరా తీస్తే మోండా మార్కెట్ కాడ దొరికిండు. పోలీస్ మార్క్ ఎంక్వైరీల 65 పైనే దొంగతనాలు చేశానని 2.5 కిలోల బంగారం దోచిందని ఒప్పుకున్నాడు. పాన్ బ్రోకర్ల కాడ కుదవ పెట్టడం లేదంటే అగ్వసగ్వకు అమ్మేస్తానని చెప్పాడు. పాన్ బ్రోకర్ ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా దొంగతనాలకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.